కావలిపట్టణం అక్రమ లేఅవుట్లకు అడ్డగా మారిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా కావలిపట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో లేఅవుట్లు వేశారు. ప్రధాన వైసీపీ నాయకులే లేఅవుట్లు వేయడంతో అధికారులు చర్యలకు సాహసం చేయలేదు. ప్రభుత్వం మారగానే అధికారుల్లో చలనం వచ్చింది. శనివారం తుమ్మలపంట రోడ్డులో ఓ స్థిర వ్యాపారి వేసిన లేఅవుట్ను అధికారులు పరిశీలించారు. ఇక్కడ 12/73 సర్వే నంబర్లో 2 ఎకరాల 63 సెంట్లు స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. దీని చుట్టూ కంచె వేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి.